గేట్ లాక్ చేయి, ఎవరు బయటికి వెళ్ళకూడదు. ఓకే సార్, నేను చూసుకుంటా సార్. మిత్ర, నువ్వు ఇక్కడే ఉండు, ఈసారి వాడు ఎటు నుంచి తప్పించుకోకూడదు. ఓకే సార్. శివకుమార్, నా ప్రియ సోదరుడా, అతి మేధావి, బుద్ధిభూషణం, ఎక్కడున్నావరా? రే, నీకు మరోసారి ఈ అన్నయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇరవై ఆరేళ్ల తర్వాత మళ్ళీ నిన్ను చూడాలని ఆశతో వచ్చాను. నువ్వు కనిపెట్టేవి, ఆ అద్భుత యంత్రం యొక్క మహిమని అనుభవించొచ్చాను శివ. ఎక్కడున్నావు? నా గొంతు వినగానే వెళ్ళి దాక్కున్నావా? ఓ, వాచ్ని చార్జ్ చేయడానికి ట్రై చేస్తున్నావా? నీ వల్ల కాదు, ఈ ఇంటి పవర్ సప్లైని కట్ చేసే వచ్చాను. శివ, మై బ్రదర్, నిన్ను చూడాలని నా మనసు కొట్టుకుంటోందిరా. అమాంత నిన్ను గుండెలకి హత్తుకుని ముద్దు పెట్టి కత్తి తీసి పొడిచి పొడిచి నిన్ను చంపాలనుందిరా. ఎక్కడున్నావురా శివ? శివ, నేను నీకు చాయిస్ ఇస్తున్నాను. నువ్వు నా తమ్ముడు, నా రక్తం, నాకు కావలసిన వాచ్, దాన్ని నాకు ఇచ్చేస్తే నేను నిన్ను, నీ కుటుంబాన్ని ఏమి చెయ్యను. అది తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఈ వాచ్ ఒక్కటే ఉండాలి, అది నా దగ్గర మాత్రమే ఉండాలి. Hey!
ఇప్పుడు వింటు సరేనా? ఈసారి నేను ప్రాణాలతో వదిలినందుకు ఉపయోగపడ్డావు. మనకి వాచ్ అవుతు శివ, జరిగింది చాలు, పారేసేయండి ప్లీజ్. ప్లీజ్ నా కోసం. బాబు చాలా బాగున్నాడు. ఏం పేరు? మణిశంకర్. మణి అని పిలుస్తాం. మణిశంకర్, ఇలారా ఇలారా ఇలారా. అరే, పిలవగానే ఎలా వచ్చేస్తున్నాడు? ఏంట్రా, నీకు తెలుసా? అవును, ఎక్కడికి వెళ్తున్నారు? కొత్త జీవితం మొదలు పెట్టడానికి. నిజంగానా? నేను కూడా. మా ఇంట్లో నా పెళ్లి నిశ్చయించారు. ఓ అవునా? థ్యాంక్ యూ. ఏమైంది? ఏం పని చేస్తుంటారు? సైన్స్ టీచరా? అవును. ఊర్లో మా నాన్నగారు స్కూల్ నడుపుతున్నారు, అందులో మంచి సైన్స్ టీచర్ కోసం వెతుకుతున్నారు. మీరు వచ్చి పనిచేయచ్చు కదా? పైగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలంటున్నారు. అదేదో మా గోపాల సముద్రంలో ప్రారంభించచ్చు కదా? అవును. గోపాల సముద్రం పెడదామా? ఏంటి బంగారం, మా ఊరికి వస్తావా?
వస్తానని చెప్తున్నాడు. సత్య ఎక్కడుంటే అక్కడ దాంతో పాటు ఆడుకుంటూ ఉంటాడు. కొంచెం సేపు ఆడుకోని ప్రియా. చూడండి, వాడు మిమ్మల్ని మాతాజీ మాతాజీ అంటూ ఐస్ పెడుతూనే ఉన్నాడు. మీరు కరిగిపోతూనే ఉన్నారు. బాగా నెత్తికెక్కించుకుంటున్నారు వాడిని. ఇలా చూడు సత్యబాబ, ఈ వయసులోనే నీకు ఇమాజినో రొమాన్సియో ఫీలియా రాకూడదు. చిన్న వయసులోనే గర్ల్స్ కి వచ్చే పాపులర్ డిసీసిటీ బార్బీ డాల్ లోనే కనపడాలి, టామ్ అండ్ జెర్రీ లోనే కనపడాలి, ట్వింకిల్ కామిక్ బుక్ లో కూడా నేనే కనపడాలి. నేను చదువు పూర్తి చేసి పెద్ద వాచ్ మెకానిక్ అవుతాను. నా పర్మిషన్ లేకుండా నన్ను లవ్ చేయడం